Namaste, I am Dr. Sharada, Director, LBR Dental Implant and Facial Aesthetic Center. My branches are Hyderabad, Madhapur and Hyderabad Colony. Today, I am invisible braces, which is the aligners. చాలామందికి వంకర పళ్ళు ఎత్తు పళ్ళు లేదా పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి కానీ వాళ్లకు డ్యూ టు సమ్ రీజన్ ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ పాసిబుల్ కాదు. రీజన్స్ ప్రొఫెషనల్ అంటే వాళ్ళు షోబిజ్లోనైనా ఉండొచ్చు, లేకపోతే హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉండొచ్చు, లేక బ్రేసెస్ ట్రీట్మెంట్కి యాక్చువల్లీ ఏంటంటే మంత్లీ ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ మంత్లీ విజిట్స్ అంటే టైం కుదరక మంత్లీ విజిట్స్ పాసిబుల్ కాక ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఉంటుంది, కానీ ఈ రీజన్స్ వల్ల చేయించుకోలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆల్టర్నేటివ్ అలైనర్స్. ఓకే, ఇది కాస్మెటిక్ యాంగిల్లో చూస్తే మాత్రం వాళ్ళకి అసలు వేరే వాళ్ళకి వీళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు కూడా తెలీదు, కానీ రిజల్ట్ మాత్రం బ్రేసెస్ ట్రీట్మెంట్కి వచ్చినట్టే వస్తుంది. దీని ప్రొసీజర్ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని మాత్రం కనుక అప్రోచ్ అయినట్టయితే ఫస్ట్ మిమ్మల్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి మీ ఓరల్ క్యావిటీ అంతా ఎగ్జామిన్ చేసి కొన్ని ఎక్స్రేస్ తీస్తారు. అంటే ఓపీజీ అంటే ఫుల్ మౌత్ ఎక్స్రే, లేటరల్ సెఫలోగ్రామ్ ఎక్స్రేస్ తీసి అసలు మీరు ఐడియలా కాదా ఈ ట్రీట్మెంట్కి డిటర్మైన్ చేసి మీ పిక్చర్స్ తీసుకుంటారు. అంటే మీ టీత్ పిక్చర్స్ ప్లస్ ఇంప్రెషన్స్ తీసుకుంటారు, అచ్చులు తీసుకుంటారు. తీసుకొని మోడల్స్ తయారు చేస్తారు. చేసి ఒక డిజిటల్ స్కాన్ చేస్తారనమాట. స్కాన్ చేసి మీకు ఒక 24 అవర్స్లో ఒక వర్చువల్ వీడియో రెడీ చేసి చూపిస్తారు. అంటే ఈ వర్చువల్ వీడియోలో మీ ప్రజెంట్ టీత్ కండిషన్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ తర్వాత మీ స్మైల్ ఎలా కాబోతుంది, ఇంత క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఒకవేళ కనుక మీరు సాటిస్ఫై అయ్యి ఓకే అంటే దెన్ ఏం చేస్తారంటే ఆ డిజిటల్ స్కాన్ ద్వారా వర్చువల్ మోడల్స్ తయారు చేసి దానిపైన ట్రాన్స్పరెంట్ ట్రేస్ రెడీ చేస్తారు. అంటే అలైన ట్రేస్ రెడీ చేస్తారనమాట. సో ఈ ట్రేస్ అనేది అప్రాక్సిమేట్గా 8 to 18 ట్రేస్ పడతాయి. అంటే మీ ప్రాబ్లమ్స్ ఇవి వాటిని బట్టి అండ్ ఇవి ఎవ్రీ 15 డేస్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ట్రీట్మెంట్ అయిపోయాక మాత్రం అంటే మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక రీటైనర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు టీత్ కొత్త పొజిషన్లోకి వచ్చాయి కదండి, ఆ పొజిషన్లో బోన్ ఫామ్ కావాలన్నమాట. అంటే అదే పొజిషన్లో టీత్ రీటైన్ కావడానికి బోన్ ఫామ్ కావడానికి కొన్ని రోజులు మీరు రీటైనర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ఎవ్రీడే నైట్ టైం పడుకునే ముందు పెట్టుకుంటే చాలు. అలైనర్స్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వచ్చే డౌట్స్, ఫస్ట్ది ఏంటంటే ఏజ్ గ్రూప్ అలైనా చేయించుకోవచ్చా అని. అంటే అలైనర్సే కాదండి, బ్రేసెస్ ట్రీట్మెంట్కైనా కానీ సేమ్ ఆన్సర్. అంటే అప్ టు 30 ఇయర్స్ ఓకే, ప్రాబ్లం ఉండదు, బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ చేయించుకోవచ్చు. కానీ ఆఫ్టర్ 30 ఇయర్స్ బోన్ సపోర్ట్ బాగుంటే మాత్రం దే కెన్ గో అహెడ్. లేకపోతే బోన్ సపోర్ట్ బాగాలేకపోతే ఏంటంటే రిలాప్స్ అయిపోతుంది. అంటే ట్రీట్మెంట్ చేసినప్పుడు మాత్రం బాగానే లోపలికి వెళ్తాయి, కానీ ఇమీడియట్గా మీరు బ్రేసెస్ తీయగానే మళ్ళీ రిలాప్స్ అవుతాయి అనమాట, బ్యాక్ టు స్క్వేర్ వన్. ముందు ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తాయి. సో బోన్ కండిషన్ బాగుంటే మాత్రం చేయించుకోవచ్చు. ఇంకొకటి అలైనర్స్తో పెయిన్ ఉంటుందా అని. పెయిన్ కంటే కొంచెం ప్రెషర్ సెన్సేషన్ ఉంటుంది. అంటే ఎవ్రీ 15 డేస్ మీరు ట్రే చేంజ్ చేస్తారు కదా, చేంజ్ చేసినప్పుడు ఆ టీత్ మూమెంట్ వల్ల కొంచెం ప్రెషర్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే టీత్ పైన ప్రెషర్ పెట్టినట్టు అనిపిస్తుంది, అంతే, పెయిన్ అంతగా ఉండదు. ఇంకోటి స్పీచ్ అనేది అడుగుతారు, స్పీచ్ క్లారిటీ ఉంటుందా అని అడుగుతారు. మన నోట్లో ఏదైనా పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా కొంచెం స్పీచ్లో డిఫరెన్స్ వస్తుంది, అంటే కొంచెం లిస్పింగ్ సౌండ్ వస్తుంది. ఇది టెంపరరీ ప్రాబ్లమే, ఒక 2 to 3 డేస్ ఉంటుంది. అది కూడా ఉండద్దు అనుకుంటే ఏం చేయాలంటే ఏదైనా బుక్ కానీ ఏదైనా న్యూస్ పేపర్ కానీ తీసుకొని గట్టిగా బయటికి చదివితే ఏమవుతుందంటే ఈ టంగ్కి కొత్త బౌండరీస్ ఏవైతే క్రియేట్ అయ్యాయో వాటికి టంగ్ అడ్జస్ట్ అయిపోయి స్పీచ్లో క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఎంతసేపు పెట్టుకోవాలి, డైలీ ఎంతసేపు పెట్టుకోవాలని అడుగుతుంటారు. ఇది 20 to 22 అవర్స్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. అంటే మీరు ఓన్లీ బ్రష్ చేసుకునేటప్పుడు, తినేటప్పుడు, ఏదైనా తాగేటప్పుడు మాత్రమే తీయాలి, మిగిలిన టైంలో పెట్టుకునే ఉంచాలి. ఇంకోటి టీ కాఫీ తాగచ్చా అని అడుగుతారు. వేడి పదార్థాలు, ఇంకా స్టెయిన్ చేసే పదార్థాలు, దేనైనా స్టెయిన్ చేస్తాయో ఆ పదార్థాలు మాత్రం అవాయిడ్ చేస్తే బెటరు. ఇంకోటి సేఫ్గా ఎలా ఉంచుకోవాలి అని అడుగుతారు. సేఫ్గా అంటే ఈ అలైనర్స్ ఇచ్చినప్పుడు వాటితో పాటు ఒక బాక్స్ ఇస్తారనమాట. మీరు టిష్యూలో అక్కడిక్కడ ర్యాప్ చేయకుండా ఈ అలైనర్స్ని ఆ బాక్స్లోనే పెట్టుకుంటే సేఫ్. టిష్యూలో దాంట్లో ర్యాప్ చేసుకుంటే ఏమవుతుందంటే అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఇంకా ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేవో ఎలా చూసుకోవాలి అని అంటారు. ఇది ఈ అలైనర్స్ ఏంటంటే ప్రాపర్గా స్నగ్ ఫిట్ ఉండాలి. ఓకే, మంచి ప్రాపర్ ఫిట్ ఉండి ఎయిర్ స్పేస్ లేకుండా ఉంటే మాత్రం పనిచేస్తున్నట్టే. ఇవండి ఫ్రీక్వెంట్గా వచ్చే డౌట్స్. ఇప్పుడు నేను అలైనర్స్తో అడ్వాంటేజెస్ చెప్తాను. అలైనర్స్తో ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇన్విజిబుల్, సో కాస్మెటిక్ పరంగా బెస్ట్. ఇంకోటి కంఫర్టబుల్ కూడా ఉంటుంది. ఓకే, పెట్టుకున్నట్టు మీకు కూడా తెలియదు అనమాట. ఇంకోటి ఏంటంటే బ్రషింగ్ ప్రాబ్లం ఉండదు. బ్రేసెస్ ట్రీట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఈ ఫ్లాసింగ్ అనేది, బ్రషింగ్ అనేది సరిగ్గా చేసుకోరాదు. వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అలైనర్స్ వాళ్ళు, అలైనర్స్ యూస్ చేసే వాళ్ళు ఏంటంటే ఎలాగూ అవి అలైనర్స్ తీసే బ్రష్ చేస్తారు కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఉండదు. నెక్స్ట్ ఇంకోటి మెయిన్, డైట్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. డైట్ రెస్ట్రిక్షన్స్ అంటే బ్రేసెస్ వాళ్ళు, బ్రేసెస్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ముందు పళ్ళతో కొరకలేరు, గట్టి పళ్ళు గట్టి పదార్థాలు తినడానికి పాసిబుల్ కాదు. వేరేజ్ అలైనర్స్ ఏవైనా తినొచ్చు, అంటే ఫ్రంట్ టీత్ కానీ వెనక టీత్ కానీ ఏవైనా యూస్ చేసుకొని తినొచ్చు. ఇంకోటి రెగ్యులర్ చెకప్స్ ఉండవు, అంటే ఎవ్రీ మంత్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీకు వీలైనప్పుడు ఎవ్రీ 3 or 4 months ఒకసారి పోయి చెక్ చేయించుకుంటే సరిపోతుంది. ఇవి అడ్వాంటేజెస్. నేను ఇంకోటి డిసడ్వాంటేజెస్ చెప్తాను. ఇది రిమూవబుల్ కాబట్టి యూ షుడ్ బి డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్. రెగ్యులర్గా పెట్టుకుంటేనే ట్రీట్మెంట్ అవుతుంది. తీసి పక్కన పెట్టారంటే ట్రీట్మెంట్ డిలే అవుతుంది, ఎక్కువ టైం పడుతుంది. సో అది మెయిన్, మోటివేషన్ ఇంపార్టెంట్. ఇంకోటి నో ఫ్రీక్వెంట్ స్నాకింగ్, అంటే మీరు ఇది ఏదైనా తినాలంటే ప్రతిసారి తీయాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా స్నాక్స్ తీసుకోవడం పాసిబుల్ కాదు. ఇది డిసడ్వాంటేజ్ కంటే ఒక అడ్వాంటేజ్ లాగా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అనేది మన ఓరల్ హైజీన్కి మంచిది కాదు, ప్లస్ డైట్ కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకోటి దీనికి బ్రేసెస్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ప్లస్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. ఓకే, ఇంకా లాస్ట్ ఏంటంటే అన్ని ట్రీట్మెంట్స్, అంటే ఓన్లీ మైల్డ్ కేసెస్ మాత్రమే ట్రీట్మెంట్ పాసిబుల్ అవుతుంది. అంటే మైల్డ్ క్రౌడింగ్ కానీ కొంచెం ఎత్తుగా ఉండి లేదా కొంచెం స్పేసెస్ ఉంటేనే అలైనర్స్తో పాసిబుల్ అవుతుంది. ఇంకోటి మీరు మీ డెంటిస్ట్ని, మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే మీకు ఏది బెస్టో మీకు తానే డిసైడ్ చేస్తారు. ఓకే, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.